లాక్డౌన్ లో భాగంగా జాతీయ అధ్యక్షుడు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు 84వ రోజు రైల్వే స్టేషన్ లో జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో ఇందుర్తి వాస్తవ్యులు వట్టె రాజకుమారయ్య గారు 100 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కార్యకర్తలు పల్లప్రవి దొంతుల రాజకుమార్ మోతస్వామి కాసారపు తిరుపతి దయ్యాల తిరుపతి ఏదులపురం అశోక్ పైండ్ల మోహన్ రెడ్డి ఇటికాల స్వరూప గర్రెపల్లి నిరూపారాణి కనుమల లక్ష్మి మోడెంరాజు సిరిపురం సురేష్ శ్రీరాములు సురేష్ రావుల శ్రీనివాస్ లింగంపల్లి అన్వేష్ బిజిగిరి తిరుపతి మంచాల సత్యనారాయణ సీలం పూర్ణచంద్రరావు పుల్యాల వీరస్వామి ఇంజంపల్లి రవి బండి వెంకటేష్ సుంకరి యాదయ్య కురుమిల్ల వీరన్న దేవులపల్లి నవీన్ గజ్జసాయి ఎల్లివేని వంశీ జాల అక్షయ్ కటుకూరి దేవందర్ రెడ్డి శ్రీవర్తి ప్రవీణ్ రాచపల్లి ప్రశాంత్లు పాల్గొన్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, కరోనాని నివారిద్దామనే నినాదంతో ముందుకెళ్లారు. మీకు ఏమైనా కావాలంటే పెద్ద చేసుకోరు, ఇంకున్నది అది కింద వేద్దాం చెప్తాను. మీకు వాళ్ళకు ఉండాలి, మనం ఏం చెప్తాం చెప్పు. వాళ్ళ ఆయనతో అక్కడి నుంచి వెళ్ళబడితే ఇటు వచ్చినాం. వీడియో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నేటికి 84 రోజులుగా కొనసాగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మాకు వట్టె రాజకుమారయ్య గారు ఇందుర్తి వాస్తవులు వాస్తవంగా వారు ఇక్కడ సహారా గ్రూప్లో ఒక టీం మెంబర్, వారి కుమారుడు వృత్తిరీత్యా సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. మరి ఈ ఉన్న వాళ్ళందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి ఇంత వయసున్న పెద్ద మనిషి కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డైలీ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుందన్న తరుణంలో సహారా మేనేజర్ తిరుపతి గారి సమక్షంలో ఒకరోజు ఇక్కడికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము, అప్పుడు వచ్చి చూడడం జరిగింది. నా వంతుగా నేను ఒకరోజు పెడతా బిడ్డ అని చెప్పి ఈరోజు వచ్చి వారు ఒక 100 మందికి అన్నదానం చేయడం జరిగినది. వారికి పట్టణ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. బాబు మీ సేవలు మరవలేనివి, ఎందుకనంటే ఆకలితో అలమటించే వ్యక్తులు ఎవరైతున్నారో వారందరికీ అన్నదానం చేయాలని చెప్పి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారి పిలుపు. దానిలో భాగంగా మీరు ఈరోజు ఈ సహాయం చేశారు. మరి కరోనా మహమ్మారి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నిత్య అన్నదాన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖలో ఉన్న నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వ్యాపారవేత్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఉన్నారు. మనకి ఇప్పటికి లాక్డౌన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ట్ అయితే 30 వార్డులలో ఉప్పు పప్పు బియ్యం నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో అవి కూడా ప్రతి వార్డులో పంపిణీ చేసినాం, ఇంకా పంపిణీ చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. మరి ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు పోతుందో కూడా మనకు తెలియదు. ఖచ్చితంగా కరోనా డిస్టెన్స్ కంపల్సరీ పాటించాలి, అందరికి ఆదర్శంగా నిలవాలి, మాస్కులు ఖచ్చితంగా ధరించాలి, శానిటైజర్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా చేతులకు రాసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ గారు సూచించారు. ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వెళ్ళి ఒక ప్రాణం విలువ ఏదైతే ఉంటుందో అది అందరికీ మనం సమాధానం చెప్పవలసి ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి చెప్పారు. మరి తెలంగాణలో జరుగుతున్నది ఏంటిది? తెలంగాణలో జరుగుతున్న వ్యవస్థ మొత్తం నీరు గార్చే విధంగా ఉన్నది. మొన్నటి వరకు
తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చెప్పిందనంటే ఈ కరోనా టెస్టులు మొత్తం చేస్తానని చెప్పింది వాళ్ళు రోజుకు 200 కి మించి చేయలేదు ఇప్పుడు చేతులు ఎత్తేసి ఇంకో మాట చెప్తా ఉన్నది ఏమంటా ఉన్నదనంటే 2200 ఒకదానికి 7000 ఒకదానికి 9000 ఒకదానికి ఈ టెస్టులు ఏవైతున్నాయో మనకి ఇప్పుడు ఈ టెస్ట్ చేయాలనంటే కష్టంగా ఈ అమౌంట్ పెట్టాలని అంటున్నారు ఖచ్చితంగా దీన్ని ఆరోగ్యశ్రీ లెక్క ఖచ్చితంగా అందులో చేర్చాలి ఎందుకంటే గవర్నమెంట్ కు విరాళాల రూపంలో కరోనా మహమ్మారి స్టార్ట్ అయినప్పటి నుంచి వేల కోట్ల విరాళాలు వచ్చాయి మా మరి ఆ విరాళాల డబ్బులన్నీ ఏమైనాయి ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా ఖచ్చితంగా పేదవాడైనా ధనికుడైనా మధ్యతరగతి వ్యక్తి అయినా కూడా కరోనా వచ్చింది అని అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ విద్యా ఇప్పుడు ఉన్న ఆరోగ్య శాఖ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ బాధ్యత వహించాలి ఒక ప్రాణం విలువ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ ప్రాణాలన్నీ పోయేటందుకు ఆలోచన విధానం అందరూ కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని మనం అరికట్టడం కోసం అందరికి ఆదర్శంగా నిలవడం కోసం రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సంజయన్న గారు మన ఖచ్చితంగా రోజువారీగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా వివరాలు సేకరిస్తున్న తరుణంలో అన్నగారు మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు 82 రోజులైందన్న ఇప్పటికి పెట్టబట్టంటే సంతోషమైన విషయం ఎందుకనంటే ఆకలితో అలమటిస్తున్న వ్యక్తులకు ఆదర్శంగా నిలవాలి మనము అందరం కూడా నరేంద్ర మోడీ గారి పేరు నిలిచిన పెట్టి వారు అడుగు జాడాలని నిలవాలని చెప్పారు అన్నగారు మీరు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా ఖచ్చితంగా 100 మందికి 100 రోజులు అనే కార్యక్రమంతో ముందుకు పోతున్నామన్న జమ్మికుంటలలో పట్టణ కార్యకర్తలు నాయకులు అందరి సమస్య కుస్తోటే ఇది నడుస్తూ ఉన్నదన్న మీ పేరు ఖచ్చితంగా నిలబెట్టి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖలో ఉన్న అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.